స్క్రీన్ కనపడుతుందా మీకు అందరికి? విజిబుల్ గా ఉందా? స్క్రీన్ విజిబుల్ గా ఉందమ్మా? Yes, sir. ఓకే గ్రేట్. ఈ లోపల నేను స్టార్ట్ చేస్తానే. స్టార్ట్ చేస్తాను. ఓకే, సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం స్టాండర్డ్ గ్రాఫ్ ఆఫ్ మాల్టోజ్, నిన్న ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చేసామంటే, ఈ మాల్టోజ్ స్టాండర్డ్ గ్రాఫ్ విషయం మీద మనం చూసాము. అయితే ప్రొసీజర్ ప్రకారం మనకి ఏ విధంగా స్టాండర్డ్ గ్రాఫ్ కర్వ్ మనం కట్ చేయాలి, అన్నోన్ శాంపిల్ ఏ విధంగా మనం గ్రాఫ్ లో ప్లాట్ చేయాలి, గ్రాఫ్ ఏ విధంగా ప్లాట్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. మీకు స్క్రీన్ అది పూర్తిగా విజిబుల్ ఉంది కదా? ఫుల్ స్క్రీన్ వస్తుందా? ఫుల్ స్క్రీన్ రావట్లేదు సార్. ఇప్పుడు చూడండి, ఫుల్ స్క్రీన్ రావట్లేదు. ఇప్పుడు పిన్ చేసుకోండి. నేను మీరు ఏం చేస్తారంటే, నేను ఏదైతే రెండు ఆటలు కనపడతాను, ఒకటి వాయిస్ వినపడుతుంది చూసారా, నా వాయిస్ వినపడుతున్న దాన్ని ఏదైతే మీకు పిక్చర్ కనపడుతుందో, గ్రాఫ్ కనపడుతుందో దాన్ని పిన్ చేయండి. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే పిన్ చేయండి, మీకు ఫుల్ స్క్రీన్ కనపడుతుంది. అందరికి ఫుల్ స్క్రీన్ కనపడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక గ్రాఫ్ తీసుకున్నాము, అయితే మనకు రీడింగ్స్ కావాలి కాబట్టి రీడింగ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ గా తీసుకున్న రీడింగ్స్ మీకు చూపిస్తాను. రీడింగ్స్ తీసుకుందాం. సో రీడింగ్స్ ఏంటంటే, మనం ఫస్ట్ రీడింగ్ తీసుకుందాం. సో రీడింగ్స్ లో మనకి రీడింగ్స్ లో బ్లాంక్ మనకి 0.02 వచ్చింది బ్లాంక్. సో తర్వాత S1 వచ్చినప్పటికి 0.24 వచ్చింది, S2 0.35 వచ్చింది, S3 0.57, S4 0.77, S5 1.13 వచ్చింది. సివి మనకు వచ్చినటువంటి రీడింగ్స్. సో ఈ రీడింగ్స్ మనం నెట్ రీడింగ్స్ తీయాలి. సో నెట్ రీడింగ్స్ అంటే ప్రతి S1 నుంచి ప్రతి ఈ బ్లాంక్ తీసేయాలి, అలా S2 నుంచి బ్లాంక్ మైనస్ చేయాలి. కాబట్టి నెట్ బాడీ కన్స్ట్రక్షన్ చేయాలి. నెట్ బాడీ కోసం మనం ఏం చేస్తామంటే, 0.24 నుంచి 0.02 తీసేస్తే 0.22, 0.33, 0.55, 0.75, 1.11 అవుతుంది. ఓకే, సో ఇది మనకి నెట్ ఓడీ అనమాట. ఈ నెట్ ఓడీని మనం వై యాక్సెస్ లో తీసుకోవాలి. నెట్ ఓడిని ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, వై యాక్సెస్ లో నెట్ ఓడిని తీసుకోవాలి. ఎక్స్ యాక్సెస్ లోనేమో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాల్టోజ్ తీసుకోవాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాల్టోజ్ ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే, మనకి S1 కి S1 కి 40 mg, S2 కి ఏమో 80 mg, S3 కి
100 mg, S4 की 160 mg, S5 की 200 mg ఉంటుంది. ఇది మనకు కాన్సంట్రేషన్, నోన్ కాన్సంట్రేషన్, అన్నోన్ కాన్సంట్రేషన్ రీడింగ్ మనం చూద్దాం. అన్నోన్ శాంపిల్ మనకి సమ్ 0.67 వచ్చింది. అన్నోన్ కాన్సంట్రేషన్ 0.67. సో దీనికి ఓడి నెట్ ఓడి తీసుకోవాలి కాబట్టి 0.65 అనమాట. సో 0.65 ఓడికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఎంత మనకు తెలియాలి. ఇది మన దగ్గర ఉన్నటువంటి టార్గెట్. మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఒక గ్రాఫ్ తీసుకున్నాం, ఓకే. సో స్కేల్ గ్రాఫ్ పెట్టడం జరిగింది. సో గ్రాఫ్ తీసుకుని ఇది కింద ఉన్నటువంటి బాటమ్ లో ఉన్నటువంటి ఎక్స్ యాక్సెస్ లెఫ్ట్ సైడ్, వై యాక్సెస్ ఓడి తీసుకుంటాం. ఎక్స్ యాక్సెస్ మీద ఏం తీసుకుంటాం మనం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాల్టర్స్ తీసుకుంటాం. స్కేల్ తీసుకోవాలి మనం ఇక్కడ. సో టాప్ రైట్ కార్నర్ లో స్కేల్ రాయాలి. స్కేల్ ఏంటంటే మన ఆన్ ఎక్స్ యాక్సెస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20 mg పర్ డిఎల్, ఓకే. అండ్ వై యాక్సెస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, వై యాక్సెస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఎక్స్ యాక్సెస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 20 mg పర్ డిఎల్, అండ్ వై యాక్సెస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ కదా, ఓడి కదా ఇది, 0.10 తీసుకుందాం. 0.10 ఓడి. ఇది స్కేల్ ఎప్పుడు కూడా రైట్ టాప్ కార్నర్ లో స్కేల్ రాసుకోవాలి. స్కేల్ ప్రకారం మనం ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ చూద్దాం. సో ఫస్ట్ ఎక్స్ యాక్సెస్ నేను స్కేల్ తీసుకున్నాను, ఒక లైన్ తీసుకున్నాను, వై యాక్సెస్ ఒక లైన్ తీసుకుంటున్నాను. సో ఎక్స్ యాక్సెస్ లో లైన్ తీసుకున్నాను. మీకు పెన్ తో రాస్తున్నాను, ఎందుకంటే పెన్సిల్ తో కంటే పెన్ తో కొంత బాగా కనపడుతుంది పిక్చర్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ 0. తర్వాత ఏం చేస్తామంటే మనం వై యాక్సెస్ మీద 1 ఈక్వల్ టు 20 mg కాబట్టి 20 mg కాబట్టి 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180, 200. సో 1 ఈక్వల్ టు 20 తీసుకున్నామంటే సో ఎవ్రీ యూనిట్ మనకి 20 డిఫరెన్సియేషన్ కనపడాలి. సో దీంట్లో ఒక 10 లైన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క లైన్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట, 2 mg అనమాట. 1 లైన్ ఈజ్ ఈక్వల్ టు 2 mg కౌంట్ చేసుకోవాలి మనం కూడా. సో 10 లైన్స్ ఉన్నాయి కాబట్టి 10 లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 mg. సో 1 లైన్ ఈజ్ ఈక్వల్ టు 2 mg అనమాట, ఓకే. సో ఆ విధంగా ప్రతి లైన్ కి డిఫరెన్సియేషన్ చూసుకోవాలి. 20 mg ఉండేలాగ మనం ఈ స్కేల్ తీసుకోవాల్సి వస్తుంది ఎక్స్, ఎక్కడ ఎక్స్ యాక్సెస్ మీద, ఓకే. ఇది ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాల్టోస్. వై యాక్సెస్ మీద ఓడి తీసుకుంటాము. సో వై యాక్సెస్ మీద ఓడి 0.10, 0.20, 0.30, 0.40, 0.50, 0.60, 0.70, 0.80, 0.90, 1.00, 1.10, 1.20. ఇది వై యాక్సెస్ రీడింగ్స్ తీసుకున్నాం, ఓకే. ఇప్పుడు మనం S1 కాన్సన్ట్రేషన్ ఎంత చూడాలి. S1 కాన్సన్ట్రేషన్ ఎంత మీకు, S1 కాన్సన్ట్రేషన్ చూడండి ఎంత, 40 mg. S1 కాన్సన్ట్రేషన్ 40 mg, S2 80 mg, S3 100 mg, S4 160, S5 200 mg. కాబట్టి ఇక్కడ S1 కాన్సన్ట్రేషన్ ఎంత, 40 mg. ఇక్కడ నోట్ చేస్తున్నాను, దిస్ ఈస్ S1, దిస్ ఈస్ S2, S3, S3 తర్వాత S3
S3 120 అండి అట 100 S3 120 నెక్స్ట్ S4 160 S5 200 ఓకే ఇది కాన్సంట్రేషన్స్ అంటే ఫస్ట్ టెస్ట్ బ్రీడింగ్ సెకండ్ టెస్ట్ బ్రీడింగ్ థర్డ్ టెస్ట్ బ్రీడింగ్ ఫోర్త్ టెస్ట్ బ్రీడింగ్ అండ్ ఫిఫ్త్ టెస్ట్ బ్రీడింగ్ సో ఇవి కాన్సంట్రేషన్స్ వీటికి దగ్గర ఓడి మనం ఎంత అయితే ఉందో దాన్ని మనం ప్లాట్ చేయాల్సిన అవసరం ఉంది సో S1 కాన్సంట్రేషన్ ఓడి ఎంత ఉందండి S1 కాన్సంట్రేషన్ ఓడి ఎంత ఉంది 0.22 0.22 ఉన్నది సో 0.22 ని మనం కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది రైట్ సో 0.22 అన్నట్లయితే 40కి 0.22 అంటే 40 ఇది S1 కాన్సంట్రేషన్ ఇది 0.2 కొంచెం జూమ్ చేయనా అంటే ఒక యూనిట్ టూ యూనిట్స్ కాబట్టి 1 and 2 0.22 ఇక్కడ మార్క్ చేశాను రౌండ్ చేసి డాట్ పెట్టాను 40 తర్వాత 0.44 అంటే ఇక్కడ 0.44 తర్వాత 120కి 0.61 120కి 0.61 అంటే ఇది 0.61 తర్వాత 160కి 160కి 0.75 తర్వాత 200కి 1.11 200 కంటే ఈ లైన్ కనబడుతుంది అనుకున్నాను 200కి సో 200 లైన్ ఇది 1.10 ఇది 1.11 ఇది లైన్ సో ఇప్పుడు మనం లైన్స్ మనం ప్లాట్ చేయాలి లైన్స్ ఎన్ని పాయింట్స్ కలుస్తున్నాయో చూడాలి మనం ఒకసారి జూమ్ పైకి పెట్టున్నాను కెమెరా ఓకే ఇప్పుడు ఎన్ని లైన్స్ కలుస్తున్నాయో చూద్దాం ఒకసారి స్కేల్ తీసుకున్నాము జీరో కాడ చూస్తున్నాము జీరో కాడ చూసినప్పుడు 1 2 S1 S2 అండ్ S5 కలిసినాయి మనకి ఓకేనండి సో అయినా మనకి S1 శాంపుల్ S2 శాంపుల్ది S5 శాంపుల్ ప్లాట్ కలిసి ఒక 3 లైన్స్ కలిసినట్టు సరిపోతుంది మనకి S3 శాంపుల్ S4 శాంపుల్ లైన్ మ్యాచ్ అవ్వలేదు S1 S2 S5 మ్యాచ్ అయ్యి 3 లైన్స్ కలిసి ఇప్పుడు అన్నోన్ శాంపుల్ అంతా మనం తెలుసుకుందాం అన్నోన్ శాంపుల్ ఎంత అని చెప్పింది మీకు సమ్ 0.65 అని చెప్పారు మీకు అన్నోన్ శాంపుల్ 0.65 సో చూడండి 0.65 అంటే ఇది 60
జీరో ఇది 7 జీరో ఈ మధ్యలో ఉంటుందన్నమాట 0.65 అంటే ఇది ఇది 0.65 సో ఇక్కడ నుంచి మనం ఈ ప్లాట్ చేయాలన్నమాట లైన్ కి ప్లాట్ చేయాల్సి ఉంటుంది 0.65 ఓకే ఇది 0.65 ప్లాట్ చేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి కాన్సంట్రేషన్ తీసుకోవాలి కిందకి లైన్ తీసుకోండి కిందకి లైన్ తీసుకున్నట్లయితే ఇక్కడ డాట్ లైన్ గాని కిందకి లైన్ తీసుకోండి ఏ విధంగా కలుస్తుంది అంటే ఎంత వచ్చింది మీకు చూడండి ఇక్కడ 120 కి దగ్గరగా వచ్చింది అలాగే 100 కి 120 కి మధ్యలో వచ్చింది సో ఇక్కడ ఎంత ఒక వన్ లైన్ ఇస్ ఈక్వల్ టు మీకు 20 mg కాబట్టి అంటే ఒక చాంబర్ ఇస్ ఈక్వల్ టు 120 mg కాబట్టి వన్ లైన్ ఇస్ ఈక్వల్ టు 2 mg సో ఇక్కడ ఎన్ని లైన్లు ఉన్నాయి ఇక్కడ 5 లైన్స్ ఇక్కడ ఒక 5 లైన్స్ వస్తాయి అంటే ఇక్కడ 10 mg 110 mg తర్వాత ఒక 2 mg కలపండి ఎన్నో లైన్ ఇది 1 2 3 థర్డ్ లైన్ అమ్మ కాబట్టి ఆల్రెడీ 110 mg అని ఫిక్స్ అయ్యాము 3 లైన్స్ మ్యాచ్ అయ్యని సో 3 ఇంటూ 2 6 అంటే 116 mg అన్నమాట అంటే మీకు ఇచ్చినటువంటి కాన్సంట్రేషన్ ఎంత 116 mg అనే విషయం మీకు అర్థమవుతుంది అంటే మీకు అన్నోన్ శాంపిల్ లో ఉన్నటువంటి మాల్టోజ్ కాన్సంట్రేషన్ ఎంత 116 mg సో పర్ డిఎల్ 100 ml అంటే రిజల్ట్ ఏం చేస్తారు రిజల్ట్ ఏ విధంగా రాస్తారు సో ద అన్నోన్ శాంపిల్ ఆఫ్ మాల్టోజ్ కంటెయిన్ 116 mg ఆఫ్ మాల్టోజ్ పర్ 100 ml సో ఇది రిజల్ట్ కింద మీరు చూపించాల్సిన అవసరం ఓకే సో దిస్ ఇస్ ది స్టాండర్డ్ కర్వ్ ఆఫ్ మాల్టోస్ బై డిఎన్ఎస్ మెథడ్ సో ఈ విధంగా మీకు రీడింగ్స్ మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తాను ఆ రీడింగ్స్ బట్టి మీకు గ్రాఫ్ ప్లాట్ చేసుకోండి అలాగే మిగిలిన ప్రొసీజర్ అంతా ఏ ఫోర్ షీట్ మీద రాయండి ఓకేనమ్మా థ్యాంక్ యూ